హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను పక్కా కొలతలతో చేసి చూపిస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీనికోసము నేను వన్ కప్ వరకు రవ్వని తీసుకుంటున్నాను ఇంకా వన్ కప్ వరకు షుగర్ తీసుకోవాలి నెయ్యిని వన్ బై థర్డ్ కప్ వరకు తీసుకోండి ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి ఇప్పుడు మిగతా నెయ్యిని పక్కన పెట్టేసుకొని ఇది కాస్త హీట్ అయ్యాక ఇందులో మనము జీడిపప్పుని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కిస్పీస్లని వేసేసుకుందాము వీటిని కూడా కాస్త ఫ్రై చేసేసుకోండి చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవడమే వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇదే నెయ్యిలో రవ్వని వేసేసుకొని వేయించుకుందాం ఇప్పుడు రవ్వని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్లోగా వేయించుకోవాలి ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు వేయించుకోండి చూడండి ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసేసుకొని మనము వీటిని మరిగించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏకప్తో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో త్రీ కప్స్ వరకు వాటర్ని వేసేసుకోండి ఈ వాటర్ కాస్త మరిన తర్వాత మనము రవ్వని వేసేసుకోవాలి చూడండి ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు రవ్వని వేసేసుకొని స్లోగా ఉండలు లేకుండా కలుపుకోండి అసలు ఉండలు ఉండకూడదు చూడండి ఇది కాస్త కుక్ అయిన తర్వాత మనము ఇప్పుడు ఇందులో షుగర్ని వేసేసుకోవడమే ఇప్పుడు మనము వన్ కప్ వరకు షుగర్ వేసేసుకోండి స్వీట్ కాస్త ఎక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం దీనిని కలిపేసుకుందాం నాకైతే వన్ కప్ సరిపోయిందండి మీకు కొద్దిగా ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి చూడండి ఎక్కడ ఉండలేకుండా ఇలా స్లోగా కలుపుతూ ఉండాలి లేకపోతే మనకు స్టిక్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని వేసేసుకుందాం ఇది ఆప్షనల్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇది వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం ఇందులో మిగతా నెయ్యిని యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యిని వేసేసుకుంటూ మనం దీనిని కలిపేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేసుకుంటూ స్లోగా కలిపేసుకోండి ఇప్పుడు మిగతా మొత్తాన్ని ఇందులో వేసేసుకుతాం నెయ్యిని అంతేనండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కలిపేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది మనకు ఇది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా వస్తే మనకి ఇది కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మనకి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటే రవ్వ కుక్ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్